It is important to నా మనసును చాలా శాంతపరచుకోవాలి, నిశ్శబ్దంగా ఉంచుకోవాలి. అది ఎప్పుడు కుదురుతుందంటే నేను అతీతంగా అయినప్పుడు నా మనసును అన్ని అవయవాల నుండి, శరీర అవయవాల నుండి నేను వేరుగా చేసుకున్నప్పుడు, అన్ని కనెక్షన్స్ నుండి, అన్ని సంబంధాల నుండి, భౌతిక ప్రపంచం నుండి, కొన్ని క్షణాల కోసం నేను నా అనాది స్థితిని ఇప్పుడు తయారు చేసుకుంటున్నాను. నేను ఆత్మను అని తెలుసుకొని నేను పవిత్రమైన ఆత్మను, శాంతియుతమైన ఆత్మను, ప్రేమపూర్వకమైన ఆత్మను, ఈ శరీరం ఒక ఒక వెహిక్ ఒక వాహనం అనుకొని నేను నా మనసు నుండి నా మనసును వేరు చేస్తున్నాను. ఈ స్మృతిలోనే ఉంటూ నేను బిందు స్వరూపాన్ని నేను శాంతియుతమైన ఆత్మను ఆ అవగాహనను అలానే అనుభవం చేస్తూ బ్యాటరీ మనసు యొక్క బ్యాటరీని ఛార్జ్ చేసుకుందాం. అలానే తేలికతనాన్ని అనుభవం చేస్తూ చాలా శాంతంగా అనుభవం చేద్దాం. ఇది ఒక 10 నిమిషాల వరకు చేద్దాం. ఇప్పుడు బాబా నుండి దృష్టిని తీసుకుంటూ అనుభవం చేద్దాం. మనం చేస్తున్న కర్మల ద్వారా, బాండేజెస్ కర్మలో మనకి కర్మను తయారు చేయటం లేదు. మనకి అటాచ్మెంట్ ఉంది, లోభత్వం ఉంది, కొనుకొకసారి చాలా కోరికలు ఉన్నాయి. ఈ అన్నిటి ద్వారా మనకి బంధనాలు తయారవుతాయి. మనం ఎప్పుడైతే బంధనాలు మనం యాక్షన్స్ ముందు చేస్తాం, కర్మలు ముందు చేస్తామో, అప్పుడు అవి ఆ కర్మలను మనకి బంధనంగా తయారవుతాయి. బాబా మనకి ఎన్నో రకాల బంధనాల గురించి బంధం గురించి చెప్పారు. మన రోజుకు ఒకటో రెండో బంధం గురించి బంధాల గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మనం శరీరం యొక్క బంధం గురించి మాట్లాడుకుందాం. శరీరం యొక్క బంధం మరియు శరీరం యొక్క బంధుత్వాల గురించి మాట్లాడుకుందాం. బాండేజెస్ మనకి ఒక బంధం ఇంకొక వేరు వేరు బంధాలు తీసుకొస్తూ ఉంటాయి. ఎప్పుడైతే నేను ఈ బంధం నుండి ఫ్రీగా అవుతానో, కర్మల నుండి ఫ్రీగా అవుతానో, అది కర్మాధిక స్థితి. ఏ స్థితి అయితే బాబా మనకి అర్థం చేయిస్తున్నారు, నేను ఫస్ట్ హిందీలో ఇది అంటున్నారు, న్యారా ప్యారా. బాబా చెప్పే స్థితి ఏమిటి అంటే న్యారా మరియు ప్యారా. ప్రేమగా ఉండటం, అతీతంగా ఉండటం.
లోటస్, న్యారా అంటే డిటాచ్మెంట్ గురించి చెప్తున్నారు. ఒక్కొక్కసారి మీకు ఏమన్నా నచ్చలేదనుకోండి, నేను డిటాచ్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటాం. మనకు ఎవరితో ఉన్నా కష్టంగా ఉన్నా, మనకు ఏమన్నా నచ్చలేదనుకో, మనం నేను డిటాచ్ అనుకుంటాము. నేను ఏదన్నా ఉదాహరణకి ఎవరైనా నన్ను రిజెక్ట్ చేశారో లేదా నన్ను జరుగుతున్నది నేను యాక్సెప్ట్ చేయట్లేదు అన్న ఆలోచన ఉందో, అదే ఏదన్నా జరిగిందనుకోండి, నేను ఈ రోజు నుండి నీతో అతీతంగా ఉంటున్నాను, డిటాచ్డ్గా ఉంటున్నాను అంటారు. అలా అని చెప్పేసి మరి మన ఆలోచనలు అక్కడికి వెళ్ళకుండా ఉంటాయా? మన ఆలోచనలు తప్పకుండా ఆత్మ పట్లనో ఆ పరిస్థితి పట్లనో వెళుతూనే ఉంటాయి. ఎంత నేను మాట్లాడను, ఎంత నేను సాక్షిగా ఉంటున్నాను అన్నా కానీ మన ఆలోచనలు వెళుతూనే ఉంటాయి. చెట్టుకి అన్ని భాగాలతో కనెక్షన్ ఉంటుంది కదా. నీళ్లు మనం మట్టిలో పోస్తాం, నీళ్లు మనం మట్టిలో పోసిన ఆ సారీ అండి, కమలం నీళ్లలో ఉంటుంది, కమలం ఆకులు కూడా నీళ్లలో ఉంటాయి, కమలం యొక్క రూట్స్ అన్నీ కూడా నీళ్ళల్లో ఉంటాయి. కానీ కమలం పైకి ఎంత అందంగా కనిపిస్తుంది అంటే నీళ్ళ మట్టి నీళ్ళలో ఉన్నా కానీ ఎంత అతీతంగా ఉంటుంది, ఎంత అందంగా కనిపిస్తుంది. అదే అన్టచ్డ్ అంటే కమలం నీ మట్టి నీళ్ళలో ఉన్న మట్టిని అంటుకోకుండా ఉంటుంది. న్యారా అన్నమాట, న్యారా అంటే ఒక్కొక్కసారి ఏమన్నా యాంటిక్ పీస్ ఏమన్నా చూసామనుకోండి, ఇది న్యారా, ఇది వేరే రకమైనది అని అంటూ ఉంటారు. బాబా ఎప్పుడు కూడా న్యారా న్యారా అన్న మాట ఎప్పుడు బాబా వాడుతూ ఉంటారు. ప్యారా అంటే మనకు తెలుసు, ప్రేమ అంటే మనకు తెలుసు, అతీతంగా ఉండటం బాబా మనకి ఇప్పుడు నేర్పిస్తున్నారు. నా మనసు నా బుద్ధి ఎప్పుడు కూడా పుల్ చేయకూడదు, ఏ బంధనాల ద్వారా ఏ కర్మల ద్వారా నా మనసు బుద్ధి లాగకూడదు. నేను ఎప్పుడు కూడా నా స్మృతిని మార్చుకోవాలి అంటే నేను ఏదన్నా కన్సర్న్ ఏదన్నా ఆలోచన ఏదైనా వరీ కానీ ఉందనుకోండి, ఏదన్నా సంబంధం గురించి అంటే దానిలో ఏదో సంబంధం ఉంది, దానిలో బంధం ఉంది అని. ఉదాహరణకి ముందు మన శరీరం గురించి ఆలోచిద్దాం. ఆత్మ శరీరం లేకుండా ఏమీ చేయలేదు. శరీరం చాలా అవసరము, శరీరం ద్వారానే ఏమైనా ఆత్మ చేయగలుగుతుంది. శరీరం కావాలి కానీ దాని ద్వారా ఏమైంది, నేను నా కాన్షియస్నెస్ శరీరం వైపు మార్చుకున్నాను, శరీరం వైపు మారిపోయింది. ఇప్పుడు మన కాన్షియస్నెస్ మార్చుకోవాలి. శరీరమే అంత అన్నట్లు కాకుండా ఈ శరీరం ఈ ఆత్మ యొక్క వాహనం, ఈ శరీరం ద్వారానే నేను ఏదైనా చేయగలను, ఈ శరీరము నిమిత్తం అయ్యుంది, శరీరానికి నేను గౌరవం ఇవ్వాలి, శరీరానికి కావలసిన కేర్ ఇవ్వాలి. ఎందుకంటే శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటేనే కదా ఆత్మ పని చేయగలిగేది. శరీరం యొక్క కర్మేంద్రియాలన్నీ కూడా పనిచేయాలి కదా. మనం ఎవరికైనా సహాయం చేయాలన్నా, ఏమన్నా పుణ్యకర్మలు చేయాలన్నా, పవిత్రమైన దృష్టిని ఇస్తున్నాము అన్నా శరీరం ఉంటేనే కదా ఏమి చేయాలన్నా. కానీ శరీరం అవసరం,
శరీరం చాలా విలువైనదే, కానీ నా కాన్షియస్నెస్ కానీ, నా స్మృతి కానీ, నా సంబంధం కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోతుంది. ఎలాగా అంటే శరీరమే అంత అన్నట్లు కాకుండా శరీరం ఉపయోగపడుతుంది అన్న కాన్షియస్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనం సాక్షి స్థితిలోకి వస్తాము, డిటాచ్మెంట్లోకి వస్తాం. నేను శరీరాన్ని, కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, నేను శరీరాన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోమంటే అది కూడా బాండేజ్ అని అనుకుంటారు. కానీ శరీరం లేకపోతే ఏమి చేయలేము కదా. మనం మరి బ్రహ్మబాబాని చూస్తే లాస్ట్ రోజు వరకు ఆయన ఆరోగ్యం బాగుండేది, ఆయన కళ్ళు బాగా ఉండేవి, ఆయన చక్కగా స్ట్రైట్గా నడిచేవారు. ఎందుకంటే ఆయన ఆ శరీరాన్ని జాగ్రత్తగా పాలించుకున్నారు. ఉదయం నుండి ఆయన వాక్కు వెళ్ళేవాళ్ళు, కరెక్ట్ టైంలో తినేవాళ్ళు, అన్నిటికీ టైం టేబుల్ ఫాలో అయ్యేవాళ్ళు, శరీరానికి కావలసినది మొత్తం సరిగా చేశారు. అందుకే శరీరం చివరి రోజు వరకు ఆయనకి సహకరించింది. అందుకే శరీరం అవసరం కానీ శరీరాన్ని నేను నిమిత్తమై వాడుకుంటున్నాను. బాబా ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటున్నారు సేవ కోసం. మనసా సేవ చెయ్యాలి అన్నా కానీ శరీరం లేకపోతే, శరీర ఆధారం లేకపోతే ఆత్మ యాక్టివ్గా ఉండదు. అంటే మనసు యాక్టివ్గా ఉండదు. మనసా సేవ చెయ్యాలన్నా శరీరం అనేది అవసరం. నేను ఆత్మని ఎప్పుడు కూడా, మన స్మృతి ఎలా ఉండాలంటే, నేను ఆత్మను, ఈ శరీరం నా వాహనము, ఈ శరీరానికి కూడా నేను ట్రస్టీని. ఈ శరీరం కూడా సేవ కోసమే ఉపయోగపడుతుంది. ఈ శరీరాన్ని బాబా ఉపయోగించుకుంటున్నారు. నేను బాబాకి పూర్తిగా నిమిత్తమై ఉన్నాను అని అన్న స్మృతి ఉండాలి. నేను బ్రహ్మబాబాని ఈ విధంగా చూసేదాన్ని. బ్రహ్మబాబా ఆయన శరీరాన్ని వాడుకునేవాళ్ళు, ఆయన శరీరం ద్వారా చేయాల్సింది చేసేవాళ్ళు, కానీ ఎప్పుడు శరీరానికి బంధంలో ఉండేవాళ్ళు కాదు. శరీర బంధంలో ఉండటము అంటే శరీరానికి సంబంధించిన ఆలోచనలు చాలా ఉంటాయి, శరీరం గురించే చాలా అటెన్షన్ పెడతారు. ముఖ్యంగా దాని ద్వారా అహంకారం ఉంటుంది, దాని ద్వారా మన పర్సనాలిటీ కూడా శరీర రూపంలోనే ఉంటుంది. సో మోహిని దిది అంటున్నారు, నేను వచ్చిన కొత్తలో దిది మన్మోహిని చెప్పేవాళ్ళు, అన్నిటినీ మర్చిపోండి, శరీరాన్ని కూడా మర్చిపోండి అని చెప్పేవాళ్ళు. మరి శరీరం మనకి ఉపయోగపడుతుంది. మరి అదే విధంగా శరీర సంబంధాల గురించి మాట్లాడుకుందాం. శరీర సంబంధాలు మనం ఎవరిని చూసినా ఆత్మల్లాగా చూడాలి. అందరూ ఆత్మలో అలా ఎప్పుడైతే చూస్తామో అప్పుడు శరీర సంబంధాలు కూడా బంధం కాదు, అప్పుడు కర్మ సంబంధం అవుతుంది. నేను 84 జన్మేలు తీసుకున్నప్పుడు ఎన్ని సంబంధాలు ఉండుండాలి నాకు? 84 తండ్రులు, 84 తల్లులు, 84 సోదరి సోదరులు, ఎన్ని రకాలుగా ఉండుండాలి. అందరినీ ప్రేమించుంటాను ఒకేలాగా. ఏ జన్మలో ఏ రకమైన సంబంధం ఎలాగుందో నాకు తెలియదు కదా. ఈరోజు కూడా మనందరం కలిసి ఉన్నాం, మనందరం ఆత్మిక ఫ్యామిలీ లాగా కలిసి ఉందాం. మనం ఎన్నోసార్లు ఈ సృష్టి చక్రంలో మనందరికీ ఏదో ఒక రకమైన సంబంధం ఉండే ఉంటుంది. నాకు మా అమ్మ పైన చాలా ప్రేమ ఉండేది, కానీ
ఎప్పుడు అటాచ్మెంట్ లేదు అని చెప్పి నాకు అర్థమయ్యింది. మా అమ్మ నన్ను నేను జ్ఞానంలోకి వచ్చినప్పుడు కుటుంబం మొత్తం నన్ను అపోజ్ చేసేవాళ్ళు, రానిచ్చేవాళ్ళు కాదు. కానీ ఆమె నాకు చెప్పాల్సినవి చెప్పేది, తను ఏం చెయ్యాలో అది చేసేది. అలాగనే మళ్ళీ నన్ను ఎలా సపోర్ట్ చేయాలో కూడా అలా సపోర్ట్ చేసేది. అంటే అక్కడ బంధం లేదు, సంబంధం ఉంది. ఎప్పుడైతే బంధం ఉండదో అప్పుడు మనసు ఆ సంబంధం వైపు పుల్ చెయ్యదు. మనం అప్పుడు అందరిపైన ప్రేమ భావనతో ఉంటాం, ఆ సంబంధంతో కూడా ప్రేమగా ఉంటాము. కానీ లాగదు మనసు, నా వాళ్ళు అని మనసు లాగదు. బాండేజ్ అంటే అటాచ్మెంట్, మోహం. మోహం ప్రేమ ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది, క్లోజ్నెస్ ఉంటుంది, కానీ పుల్ లాగటం అనేది, నా వాళ్ళు అన్న మోహం అనేది ఉండదు. ఎవరే ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు చాలా మంది వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ వాళ్ళని గురించి నేను అనుకుంటాను, ఓకే వాళ్ళు పరిస్థాలు అవుతున్నారు, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు, వాళ్ళు యాన్సిస్టర్ సోల్స్ అంటే పూర్వజాత్మలుగా అవుతున్నారు, అలాగా అనుకుంటూ ఉంటా. ఒక్కొక్కసారి అలానే నాకు అస్సలు ఆలోచనలు రావని కాదు, అప్పుడప్పుడు ఏదో ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ దానిని కూడా అంటే నాకు ఎలా ప్రేమనిచ్చారో, ఎలా నన్ను కేర్ చేశారో అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కానీ దానిని కూడా నేను పరిస్థా స్వరూపంలో చూస్తూ ఇప్పుడు కూడా అనుభవం చేసినట్లు అనుభవం చేస్తాను. ఎప్పుడైతే నేను శరీరంతో ఆ విధంగా ఉంటానో, అలాగనే శరీర సంబంధాలు కూడా ఆ విధమైన సర్కమ్స్టాన్స్, ఆ విధమైన పరిస్థితులు, ఆ విధమైన సిచ్యుయేషన్స్ వస్తూ ఉంటాయి. బాబా మనకి డ్రామా యొక్క నాలెడ్జ్ని ఇచ్చారు, డ్రామా యొక్క జ్ఞానాన్ని ఇచ్చారు. డ్రామాలో ప్రతి సీను ఏదో ఒకటి మనకు నేర్పిస్తూ ఉంటుంది, ఏదో ఒక రకమైన సిగ్నల్స్ కూడా ఇస్తూ ఉంటుంది. అది సిచ్యుయేషన్ని సెటిల్ చేయటం ఒక విధంగా మనం సెటిల్ కూడా చేస్తాం. డ్రామాలో ఏ సీన్ వచ్చినా కానీ, డ్రామాలో ఏ ఒక్క సీన్ మనం తీసేసినా లింక్ లేదు కదా, ఎందుకంటే ఒక్క సీను వేరే సీనులకి కనెక్ట్ అయి ఉంటుంది. అన్ని సీన్స్ ఒకదానితో ఒకటి కనెక్షన్లో ఉంది. మరి ఇక మనము ఈ డిఫరెంట్ బాండేజెస్, వేరు వేరు బంధనాల గురించి మనం రోజుకు ఒక టాపిక్ తీసుకొని మాట్లాడుకుందాం. మనం మీరు మాట్లాడిన టాపిక్ గురించి మీరు ప్రాక్టీస్ చేయాలి. బంధం అంటే ఏమిటి, సంబంధం అంటే ఏమిటి మీరు అనుభవం చెయ్యాలి. సత్యయుగంలో కూడా మనకు అన్ని రకాల సంబంధాలు ఉంటాయి, కానీ అక్కడ ఏ రకమైన దుఃఖం ఉండదు, మోహం ఉండదు, పుల్ అంటే మన మనసు ఆలోచనలు అటువైపు లాగటం ఉండదు, మనం చాలా ఫ్రీగా ఉంటాం. ఎప్పుడైతే బ్రహ్మ బాబా జ్ఞానంలోకి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఒకే మాట అనేవాళ్ళు, జ్ఞానంలోకి వచ్చినప్పుడు ఆయన ఫ్యామిలీతో చెప్పారు, అందరికీ బాబా యొక్క పరిచయం రావాలి, పరిచయం ఇవ్వాలి, తరువాత ఎవరికి ఇష్టం కావాలంటే వాళ్ళ విధంగా ఉంటారు. అంటే బ్రహ్మ బాబా జీవితం గురించి చెప్తున్నారు, జ్ఞానంలోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు. తర్వాత కొంతమంది ఆయనతో రావటానికి వచ్చారు, కొంతమంది ఏం చేస్తారు, బాబా మా దారి మేము చూసుకుంటాం అన్నారు. కానీ ఒక సమయం వచ్చింది, అప్పుడు అందరూ కూడా బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా తిరిగి బాబా దగ్గరికి వచ్చారు, బాబా వాళ్ళని అంగీకరించి వాళ్ళని కూడా ఆహ్వానించారు. అందరూ జ్ఞానంలోకి వచ్చారు, కానీ అటాచ్మెంట్తో బ్రహ్మ బాబా లేకపోతే ఎట్లాగా అన్నట్లు రాలేదు. కానీ
వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పాత్ర ప్రకారం వచ్చారు. దాది ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు, మీకు మోహం ఉండి వాళ్ళు జ్ఞానంలోకి రావాలి అన్న మోహం ఉంటే వాళ్ళు రారు, కానీ వాళ్ళకి శుభ సంకల్పాలు ఇస్తే వాళ్ళు వస్తారు. బ్రహ్మ బాబా ఎప్పుడు కూడా న్యారా ప్యారాగా ఉండేవాళ్ళు, శుభ సంకల్పాలతో ఉండేవాళ్ళు, అందరిపైన ప్రేమగా న్యారా ప్యారాగా ఉండేవాళ్ళు, అందరితో కూడా చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. కర్మయోగులు కానీ, సైలెన్స్లో ఉన్న వాళ్ళను కానీ, తపస్సులో ఉన్న వాళ్ళను కానీ, ఎవరితోనైనా కానీ బాబా చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆయన చాలా న్యారాగా ఉండేవాళ్ళు, అంటే చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. ఏదైనా నాకు క్లియర్గా లేదనుకో, ఇమ్మీడియట్గా నాకు ఏదైనా క్లియర్గా లేదనుకో, దారి ఏమిటి దీనికి అని చెప్పేసి ఆలోచించినప్పుడు బ్రహ్మ బాబా జీవితంలోకి వెళ్ళి చూస్తాను, ఆయన జీవితంలోకి వెళ్ళి చూసినప్పుడు నాకు సమాధానం దొరుకుతుంది. మనందరికీ తెలుసు బ్రహ్మ బాబాకి చాలా పెద్ద బిజినెస్ ఉంది, కానీ ఆయన బిజినెస్ను కూడా క్లోజ్ చేసి తండ్రి దగ్గరకు వచ్చారు. ఆయనకున్న ఆస్తిని, ఆయనకున్న ప్రాపర్టీస్ని, ఇళ్ళుల్ని అన్నిటినీ, ఎన్నెన్నో భవన్లు అన్నిటినీ కూడా యజ్ఞానికి ఉపయోగించారు, తండ్రి సేవ కోసం ఉపయోగించారు, అందరి కోసం ఎన్నో బిల్డింగులు, ఆయనకున్న బిల్డింగులన్నీ కూడా అమ్మేసి సేవ కోసం తీసుకొచ్చేసారు. మరి అంత ఎలాగా, మరి బ్రహ్మ బాబా ఆయనకున్న ఆయనకున్న ఆస్తులు మొత్తాన్ని కూడా అట్లాగా పరివర్తన ఎలా చేశారు? అక్కడ నుండి నాది అన్నదాని నుండి తండ్రి సేవ అన్న వైపుకి ఎలా తీసుకొచ్చారు? దిది అంటున్నారు, నాకు మీరందరూ కూడా ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయాలని ఉంది, ఆ స్థితిని తయారు చేసుకోండి. తెలుసుకోవటమే కాదు, ఆ ప్రాక్టీస్లోకి రండి, ఆ స్థితిని తయారు చేసుకోండి, ప్రాక్టీస్లోకి రండి. ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేయండి, ఈ సెక్షన్ అయిపోయిన దగ్గర నుండి ప్రాక్టీస్ రండి. రేపు వేరే రకమైన బంధం గురించి మాట్లాడతాము, దానిలోపు మీరు దీని గురించి ఆలోచించండి, ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు ఆ బంధం గురించి అర్థమవుతుంది. ఇది ప్రాక్టీస్ చేస్తేనే ఆ బంధం గురించి అర్థమవుతుంది. ఓం శాంతి. స్మృతి యాత్ర, లవ్వింగ్ అండ్ డిటాచ్డ్ అండి ఈరోజు సిరీసు. సాక్షిగా ప్రేమగా ఉండటం, కమల పుష్పం ఎలాగైతే ఉంటుందో అలా ఉండటం ఈరోజు.